So dear students, ippudu personal pronouns ki sambandhinchinatvanti table ni teesukoni dantlo unde amshalanu jagrataga gamaninchandi. So ikkada chudandi, chala jagrataga gamaninchali. I ante nenu ade object form ainappudu me ga maarutundi. Me ante nannu, naaku, naato. My, na, naayokka. Mine, naadi, naavi. Myself, nene. Ikkada my anedi visheshanam kaligi undetappudu mine antam, nokki cheppetappudu myself antam. Okay? So anni kuda alage untavi. Ee pronouns annintini chudam ippudu. We, memu, manamu. Us, మమ్ములను. అవర్, మా యొక్క, మాకు, మాతో. అవర్స్, మాది, మావి. అవర్ సెల్ఫ్స్ అంటే మాకు మేమే లేదా మేమే. యు, నీవు. యు అంటే మీరు. సో ఫస్ట్ నీవు అనేది చూసినట్లయితే యు ఆబ్జెక్ట్లో కూడా యుగానే ఉంటుంది, నిన్ను, నీకు, నీతో. యువర్ నీ, నీ యొక్క. యువర్స్ నీది, నీవి. యువర్ సెల్ఫ్ నీవే లేదా నీకు నీవే. ఓకే, యు అంటే మీరు అనేది తీసుకున్నట్లయితే యు మిమ్ములను, మీకు, మీతో. యువర్ అంటే మీ, మీ యొక్క. యువర్స్ అంటే మీది, మీవి. యువర్ సెల్ఫ్స్ అంటే మీరే. ఇక్కడ చూడండి, ఒకసారి యువర్ సెల్ఫ్ అన్నాం, ఒకసారి యువర్ సెల్ఫ్స్ అన్నాం. ఎందుకు ఈ తేడా అంటే యువర్ సెల్ఫ్ అంటే సింగులర్, యువర్ సెల్ఫ్స్ అంటే ప్లూరల్. ఓకే, సో ఇక్కడ మాత్రం ఈ తేడా అనేది వస్తుంది. ఓకే, దే వాళ్ళు, అవి. దెమ్ అంటే వారిని, వారికి, వారితో, వాటిని, వాటికి, వాటితో. దేయర్, దేర్. ఓకే, దేయార్ కాదు, దేర్. దేర్ అంటే వారి, వారి యొక్క, వాటి, వాటి యొక్క. దేర్స్ అంటే వారిది, వాటివి, వాటి, వారివి. దెమ్సెల్వ్స్ వారే. హీ అతను, ఇతడు. హిమ్ అంటే అతనిని, అతనికి, అతనితో. ఇతనిని, ఇతనితో, ఇతనికి, ఇలా. ఓకే, హిజ్ అంటే అతని, అతని యొక్క. ఇతను, ఇతని యొక్క, ఇతని, ఇతని యొక్క కూడా అవుతుంది. ఓకే, హిస్ అంటే అతనిది, అతనివి. హిమ్సెల్ఫ్ అతనే లేదా అతడే లేదా తనకు తానే. ఓకే, హిమ్సెల్ఫ్ అంటే తనకు తానే కూడా అవుతుంది. ఇంకా చూసినట్లయితే షీ అంటే ఆమె, ఈమె. హర్ ఆమెను, ఆమెకు, ఆమెతో. హర్ ఆమె, ఆమె యొక్క. హర్స్ అంటే ఆమెది, ఆమెవి. హర్సెల్ఫ్ అంటే ఆమె లేదా ఆమెకు, ఆమె. ఓకే, ఇట్ అంటే ఇది, అది. ఇట్ దానిని, దానికి, దానితో. దీనిని, దీనికి, దీనితో. ఇట్స్ అంటే దాని, దాని యొక్క లేదా దీని, దీని యొక్క. ఓకే, ఇట్స్ అంటే దానిది, దానివి, దీనిది, దీనివి. ఇట్ సెల్ఫ్ దానికి అదే. ఓకే, లేదా దీనికి ఇదే. సో ఇలా పర్సనల్ ప్రొనౌన్స్ అనేవి సబ్జెక్ట్, ఆబ్జెక్ట్, విశేషణం కలిగి ఉండే రూపం, అలాగే నొక్కి చెప్పేటప్పుడు ఇలా రకరకాల మార్పులు అనేది చెందుతాయి. ఓకే, సో గమనించారుగా, ఆల్ ది బెస్ట్. సో చూసారుగా స్టూడెంట్స్, ఇప్పటి వరకు మీరు చూసింది కేవలం శాంపుల్ వీడియో మాత్రమే. ఇలాంటి ఎంతో వివరణాత్మకమైనటువంటి స్పోకెన్ ఇంగ్లీష్ వీడియోలను, ఫుల్ కోర్సును మీ సొంతం చేసుకోవడానికి వెంటనే మాకు ఆర్డర్ చేయండి. 6 DVDs ప్యాక్ ప్లస్ ఫ్రీ ఈబుక్ కేవలం 1000 రూపాయలకే. 6 DVDs ప్యాక్ను
వాటితో పాటు ఉచిత ఈ బుక్స్ ను మీకు అందిస్తున్నారు కేవీ స్పోకెన్ ఇంగ్లీష్. మిమ్మల్ని ధారాళంగా ఇంగ్లీష్ లో మాట్లాడించగల ఏకైక కోర్స్ కేవీ స్పోకెన్ ఇంగ్లీష్. మీరు ఇంగ్లీష్ లో ఫ్లూయెంట్ గా మాట్లాడాలంటే మీకు ఎంతో వివరణతో కూడినటువంటి వీడియోలు అలాగే ఈ బుక్స్ అనేవి అవసరం. అలాంటి పూర్తి వీడియో కోర్స్ ని మీకు త్వరగా ఇంగ్లీష్ నేర్పించగలిగేటువంటి కోర్స్ ని కేవలం 1000 రూపాయలకే అందిస్తున్నారు కేవీ స్పోకెన్ ఇంగ్లీష్ వారు. మరెందుకు ఆలస్యం, వెంటనే మాకు కాల్ చేయండి. మా నంబర్ 9346780130. మరిన్ని శాంపుల్ వీడియోస్ కై మా వెబ్సైట్ ని చూడండి. మా వెబ్సైట్ www.kveasyenglish.com. వెంటనే ఆర్డర్ చేయండి, ఫ్లూయెంట్ గా ఇంగ్లీష్ లో మాట్లాడండి.